తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కొత్తూరు మాలపాడు నదురుబాద అన్నదాతలు రెండో పంటకు నీరు ఇవ్వాలంటూ రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. తన పంట పొలాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు సొంత డబ్బులతో కాలువలు తవ్వుకుందామంటే కాలువ పైనున్న రైతులు తవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నారని, ఇరిగేషన్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ, అధికారులు అందుబాటులో లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం అధికారులతో మాట్లాడి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము డిమాండ్ చేసేది 2500 ఎకరాలు అంటే అది ఒక కాలువ 2500 ఎకరం ఇంకొక రెండు కాలువలండి. న్యూ చోడవరం ఓల్డ్ చోడవరం విత్ కొత్తూరు బ్రాంచ్ నుంచి రావాలండి. కొత్తూరు బ్రాంచ్ కాలువ ఓల్డ్ చోడవరం దాని బ్రాంచ్ కొత్తూరు ఛానల్ అది ఒకటండి. న్యూ చోడవరం ఛానల్ అటు అగ్రహారం వరకు ఉన్న టైలర్ నీళ్ళు తవ్వులు ఎక్కడైనా ఆటంకాలు లేకుండా నీటి కట్టడం లేకుండా ఆటంకాలు లేకుండా తవ్వుకునే చోట పర్మిషన్ ఇవ్వాలి దగ్గర ఉండి. ముందరగా అంటున్నారు కొంతమంది రైతులు పై రైతులు ఏంటంటే వాళ్ళకి కాలువ గొట్టుల మీద మీరు చూడలేదు ఇక్కడ కాలువ గొట్టు మీద అరటి తోటలు గడ్డిమేట్లు ఇళ్ళు అక్కడ దాని నుంచి వచ్చిన వేస్ట్ అంతా కాలువలోకి ఇవి బాగు చేసుకోవడానికి కూడా మళ్ళీ పెర్మిషన్ కావాలంటున్నారు. ఏంటంటే ఓవరాల్గా 3 నెలలు పంట కాలంలో సాగునీరు ఎద్దరు లేకుండా చేయాలి అది మీ డిమాండ్ అంతే కదండి. చేయలేకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఊడ్చుకోవటం మానేమని చెప్పమన్నాను. మైగా మమ్మల్ని అగాధంలో దించేస్తే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి కొంతమంది. అంటే సాగునీరు ఇచ్చి పంటని వేసుకోమని ఉంటే లేదంటే క్రాప్ హాలిడే అని ప్రకటించాలి అది మీ డిమాండ్ అది. ఈవేళ మీకు ఒక నీరు ఇవ్వాలని ప్రకటించేమనండి అఫీషియల్ గానీ ఏదో ఎడుతాం అంటే డబ్బు చేస్తాం. ఏ మనుషులు పెడితే అంత మనిషికి 1000 రూపాయలు చొప్పున చేస్తాం కూలీ దిగమనండి. ఎక్కడ ఎక్కడ చూసినా